సూర్యోస్మి సూర్య కుటుంబ సభ్యులందరికీ శుభాశిసులు సూర్యనారాయణమూర్తి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు సన్ స్పిరిచువల్ సొసైటీ కాశీ ప్రయాణం వారణాసిలో జరిగినటువంటి సూర్య ఉపాసన భారతీయత రెండు రోజుల సెమినార్ పూర్తయింది కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య వారి ఆధ్వర్యంలో ఈ సెమినార్ నిర్వహించబడింది ఆయన ఆశీర్వాదంతో దీని ముఖ్య ఉద్దేశ్యం భారతదేశంలో సూర్య ఆరాధనలు అనే కాన్సెప్ట్ అలాగే కాశ్మీర్లో మార్తాండ దేవాలయం పునర్నిర్మాణం కశ్మీర్లో ఉన్నటువంటి మార్తాండ దేవాలయాన్ని ఎందుకు పునర్నిర్మించాలి అనే దాని మీద అవగాహన సదస్సు పెట్టడం జరిగింది చాలా చాలా సుదూర ప్రాంతాల నుంచి చాలామంది వారి వారి సూర్యుడి మీద వాళ్ళు చేసినటువంటి రీసెర్చెస్ ఎందుకు సూర్యుడిని ఆరాధించాలి సూర్యుడు ఎందుకు ప్రత్యక్ష దైవం వీటి మీద అద్భుతమైనటువంటి రీసెర్చులు జరిగాయి చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ రీసెర్చ్ ఫలితాలని తెలియజేయడం జరిగింది నేను త్వరలోనే ఒక సిరీస్ రూపంలో అవన్నీ మీకు తెలియజేస్తాను దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో సూర్య ఉపాసనలు పెరగాలి పెరగకపోతే వచ్చే వినాశకాలు ఎందుకు భారతదేశంలో పెరగాలంటే భారతీయత బా అంటే కాంతి భారతీయులు అంటే కాంతికి కాంతి మీద మొక్కువ కలిగిన వాళ్ళు కాంతిని ఆరాధించేవాళ్ళు కాంతితో జీవనాన్ని సాగించేవాళ్ళు కాంతితో ప్రయాణం చేసేవాళ్ళు ఇవన్నీ కూడా బాకున్నటువంటి అర్థం భారతీయులు అంటే అగ్నిని ఆరాధించే వాళ్ళు అగ్నితో జీవనం చేసేవాళ్ళు వెలుగు లేకపోతే ఏమీ చేయలేము మనందరం కూడా జ్ఞానాగ్నితో నడిచేవాళ్ళం అని దాని అర్థం అందుకని భారతదేశానికి మాత్రమే అత్యంత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే సూర్యుడు మనకి కశ్మీర్ ప్రాంతంగా అంటే ని శిరస్సుగా తీసుకుంటే భారతదేశానికి సూర్యోదయం మనకి అక్కడ నుంచే జరుగుతుంది కాబట్టి మనకి దాని ప్రాముఖ్యత పెరగడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మార్తాండు కశ్య ప్రజాపతి పరిపాలించిన ఉన్నటువంటి ప్రాంతం కశ్మీర్ అక్కడ ఉన్నటువంటి మార్తాండు అంటే మృతం అండయతి మార్తాండ మృతమైనటువంటి అండం నుంచి వాడు మార్తాండు అంటే జన్మించడానికి ముందుగానే మనకి ఆవిడికి అతిథికి అభాషణ అయిపోయి బయటకు వచ్చేస్తుంది ఆ పిండం అది మృతం అయిపోతుంది అందులోంచి వచ్చాడు కాబట్టి మార్తాండు అయ్యాడు అక్కడ ఆ మార్తాండు అక్కడ ఒక శక్తి ఉంది మార్తాండు శక్తి మృతం అండయ్యతి అంటే సాయంత్రం అవుతుల్లోకి చేష్టలుడికి మృతప్రాయమైనటువంటి మనకి చలనం తన కాంతితో చలనం తీసుకొచ్చి బ్రతికించేవాడు కాబట్టి మార్తాండు మృతం అండయతి ఆయన మృత అండం నుంచి వచ్చాడు అలాగే మృతమైనటువంటి మనల్ని కూడా ప్రతినిత్యము కూడా సూర్యోదయంతో నడిపిస్తున్నాడు బ్రతికిస్తున్నాడు కాబట్టి మార్తాండు ఆయన్ని మనం అక్కడ మళ్ళీ దేవాలయం పునర్నిర్మాణం జరగాలి అక్కడ ప్రారంభమై మళ్ళీ భారతదేశంలో ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి సూర్యదేవాలయాలన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మించాలి దాని ఆవశ్యకత చాలా ఉంది భారతీయులు సూర్యుడిని మర్చిపోయారు కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతి సంపద సకల దేవాత్మక స్వరూపుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అలాగే దేవతలు రాక్షసులు యక్షులు గంధర్వులు అందరూ ఆరాధించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తి ఈ విషయాన్ని ఈ అష్టమంగళ ప్రశ్న కేరళలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో అక్కడ ప్రాచుర్యంలో ఉన్నటువంటి అష్టమంగళ ప్రశ్న ద్వారా తెలియజేయబడింది కాబట్టి ఇప్పుడంతా కూడా మళ్ళీ భారతీయులందరూ కూడా సూర్య ఆరాధనలు పెంచాలి సూర్య దేవాలయాలకి పునర్నిర్మించాలనే ఈ రెండు రోజుల సెమినార్ ముఖ్య ఉద్దేశం అది దానికి కంచి పరమాచార్య ఆశీర్వదించడం జరిగింది మన సన్ స్పిరిచువల్ సొసైటీ గత మూడు సంవత్సరాలుగా సూర్య ఆరాధనలు సూర్య ఉపాసన ఆదిత్య హృదయం ప్రాముఖ్యత మణిపద్మేహ మంత్రం యొక్క విశిష్టతను తెలియచేస్తూ భారత భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా మందికి దాని వైభవాన్ని తిరిగి చెప్పడంతో చాలా మంది ఆచరించి తమ జీవితాల్లో మార్పు తీసుకొచ్చారు మార్పులు వస్తున్నాయి ఇంకా ఇప్పుడు ఈ ఈ అవేర్నెస్తో ఈ అవగాహనతో మనందరం చేయాల్సింది గత మూడు సంవత్సరాలుగా ఏపీ తెలంగాణలో తెలుగు వాళ్ళందరం చేస్తున్నటువంటి ఆదిత్య హృదయ పారాయణలు లేకపోతే సూర్య ఆరాధనలు మాఘమాసంలో చేసేటువంటి మహాసౌర యాగాలే ఇప్పుడు కశ్మీర్ ఆ మార్తాండ దేవాలయంకి పునర్నిర్మించడానికి ఆ కోర్టు యొక్క పర్మిషన్ రావడం జరిగింది ఆ దేవాలయ పునర్నిర్మాణానికి ఇంకా ఇంకా సమయం పడుతుంది ఈ లోపు మనం చేయాల్సింది ఇంకా మరింత శక్తిని పుంజుకొని మరింత శక్తిని మనం ఆ దేవాలయ నిర్మాణానికి అవసరమైనటువంటి పరిస్థితులన్నిటిని కల్పించడానికి మనం అంటే వీళ్ళు ఇంకా ప్రణాళికబద్ధంగా ఉన్నారు ప్రణాళికని రచిస్తున్నారు కానీ మనం ఆల్రెడీ మూడు సంవత్సరాలుగా ఆదిత్య హృదయ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాం పారాయణలు చేస్తున్నాం మన శక్తిని మరింతగా పంపించడం ద్వారా ఎక్కడెక్కడ సూర్య దేవాలయాలు ఉన్నాయో అక్కడక్కడ వాటిల్లో ఉన్నటువంటి ఆ శక్తిని మనం ఉపయోగించుకుంటూ ఆదిత్య హృదయ పారాయణాన్ని మరింతగా పెంచి రాబోతున్నటువంటి రామరాజ్యం రామమందిర నిర్మాణం జరుగుతుంది అయోధ్యలో రాముడు సూర్యవంశీయుడు సూర్యవంశీయుడి యొక్క దేవాలయం నిర్మాణం జరుగుతోంది ఇక సూర్య ఆరాధకులు మనం పెరగాలి ఇంకా పెంచాలి దీన్ని మనం పది మందికి ఇంకా పంచాలి మనం బాధ్యతగా స్వీకరించి ఈ వీడియోల ద్వారా మాటల ద్వారా ఇప్పటి నా వీడియోస్ని నన్ను ఆర ఆదరించి మీరు విపరీతంగా షేర్ చేశారు అలాగే ఈ వీడియోను కూడా పూర్తిగా చూసి ఆరాధించి మీలో సూర్య ఆరాధనలు పెంచి ఆదిత్య హృదయ పారాయణాలు పెంచి ఇది జనాల్లో విస్తృతంగా జనాల్లోకి వెళ్ళేలా చేయవలసిందిగా సన్ స్పిరిచువల్ సొసైటీ అలాగే సౌర కుటుంబ సభ్యుడిగా మీ వాడిగా వేడుకుంటూ విన్నవించుకుంటున్నాను ఇది ఇది మనందరి బాధ్యత నేను బాగుంటే నా వ్యవస్థ బాగుంటుంది వ్యవస్థ బాగుంటే నేను బాగుంటాను మనం అందరం ఒక మంచి వ్యవస్థని నిర్మిద్దాం భారతదేశాన్ని సస్యశ్యామలం చేద్దాం సుభిక్షం చేద్దాం ఆ దేవాలయ నిర్మాణం పూర్తయ్యేసరికి దేవాలయాలు చాలా ఉన్నా దేవాలయానికి వెళ్ళి భక్తులు కరువయ్యారు మనలో భక్తి పెరగాలి మనలో దేవుడు అంటే అవన్నీ కూడా శక్తివంతమైనటువంటి పీఠాలు దేవాలయం నిర్మించడం వల్ల శక్తి రాలేదు అక్కడ శక్తి ఉంది కాబట్టి దేవాలయ నిర్మాణం జరిగింది అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు జరగాలి మనకి స్వయంభు క్షేత్రాలు కోనార్క్ అలాగే కోనార్క్ దేవాలయం కూడా పునర్నిర్మాణం జరగాలి అలాగే అరసవేలిలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి దేవాలయానికి భక్తులు పెరగాలి అక్కడికి వెళ్ళి ఆ శక్తిని తిరిగి తెచ్చుకోవాలి అలాగే గొల్లల మామిడాడ తూర్పుగోదావరిలో ఉన్నటువంటి గొల్లల మామిడేడ దేవాలయానికి వెళ్ళాలి అలాగే నాకు తెలిసినటువంటి భీమవరంలో ఉన్నటువంటి సూర్య దేవాలయం ఉంది చిక్కవరంలో సూర్య దేవాలయం ఉంది కర్నూలులో సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉంది ఇంకా చాలా చాలా గ్రామాల్లో సూర్య దేవాలయాలు ఉన్నాయి ఆ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సూర్య దేవాలయాలు ఆదివారం భక్తితో ఆ స్వామి కీర్తనలతో మారుమోగాలి ప్రపంచంలో మార్పు రావాలి భారతదేశంలో మార్పు రావాలి హిందువుల్లో అభివృద్ధి రావాలి అన్యమతాలు పాషండ మతాలు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి ఇది మనందరి బాధ్యత భక్తితో బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిద్దాం నేను త్వరలోనే సూర్యనారాయణమూర్తి భారతీయత మీద అవగాహన వ్యాసరచన పోటీలు అందులో గెలిచిన వారికి బహుమతులు కూడా ఇచ్చే ప్రణాళికలో ఉన్నాను దీనికి మీ అందరి సహాయ సహకారం కావాలి ఆర్థికంగా కావాలి పరో వ్యక్తిగతంగా వ్యవస్థ రూపంలో కావాలి మీ అందరి సహాయ సహకారాలతో మన అందరం కూడా మరింత ముందుకు వెళదాం సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని పొందుదాం సూర్యోస్మి